ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకు దయచేసి ఉంటుండగా మరొకసారి మీకు అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, దినాలు గడిచిపోతూ ఉంటున్నాయి. ఏ లాకప్లో మనల్ని పెట్టినా, ఏ జైళ్లలో మనం పెట్టినా, ఏ ఇళ్లల్లో మనల్ని లాక్డౌన్ చేసినా, దినాలు మాత్రం ఆగట్లేదు. దినాలు గడిచిపోతూ ఉంటున్నాయి. మే నెలలోనికి ప్రవేశించేసాం. 4 నెలలు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మన కళ్ళ ముందుటే గడిచిపోయాయి. 5వ నెల మొదటి దినం మనమందరము దేవుని సన్నిధానానికి చేరువచ్చాం. దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప ప్రియులారా, ఒక్కొక్క దినాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉంటున్నాడు. ఒక్కొక్క నెలని మన చేతుల్లో పెడుతున్నాడు. ఒక్కొక్క సంవత్సరాన్ని ఆయన మన చేతుల్లో పెడుతున్నాడు. ఈ రీతిగా నీ చేతిలో ఎన్ని సంవత్సరాలు పెట్టాడో కదా, 60 సంవత్సరాలు పెట్టాడా, 50 సంవత్సరాలు పెట్టాడా, 40 సంవత్సరాలు పెట్టాడా, లేక 20 సంవత్సరాలు పెట్టాడా? దేవుడు నీ చేతిలో పెట్టిన సంవత్సరాల సంఖ్య నీ వయసే మెట్టుకు. ఎన్ని సంవత్సరాల ఈ జీవితంలో నువ్వు ఏమి సాధించావు, నువ్వు ఏమి సంపాదించావు, నీ వెంట ఏమైనా వస్తుందా? మరీ నేటి దినాలలో ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ దినాలలో అయితే కొంతమందిని ఆ యొక్క ఆఖరి అంత్యక్రియలు చేయటానికి కూడా అయిన వారు రాలేని పరిస్థితి. ఇక ఆలోచన చేయండి, ఇంత బ్రతుకు బ్రతికి ఆ చిన్న వైరస్కి చెక్కటం ఏంటి? ఆ టైంలో చనిపోయి కనీసం అంత్యక్రియలకు ఆ 4 కూడా అటెండ్ కాకపోవటం ఏంటి? అబ్బో, మానవ జీవితం ఏ పాటిది ప్రియులారా? ఏవేవో 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 ఎన్నెన్నో ఎన్నెన్నో కదా. నీ లెక్కలు అపరిమితం, నీ ఆలోచనలు అపరిమితం. ఏదో చేయాలని తాపత్రయపడుతున్నావు, తిరుగుతున్నావు. అబ్బో, అన్నీ బాగున్నప్పుడు అనికేం అర్థం కాదు. కానీ కొంచెం దేవుడు అటు ఇటు కదిలించగానే అప్పుడు వాస్తవంలోనికి వస్తావు. ఈనాటి మానవాళి ఆ కొంచెం అటు ఇటు అవగానే ప్రాకృతిక దేవుడు పెట్టిన కట్టడలు ఏంటో నేర్చుకుంటున్నారు. అట్టి స్థితిలో నీవు ఉన్నావేమో జాగ్రత్తగా చూసుకో. దేవుని నమ్మిన బిడ్డగా నీ ఉంటే ధన్యుడవు. లేకపోతే వీళ్ళరా, కరోనా సమయంలోనైనా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఇవి కేవలం హెచ్చరికలే ప్రియులారా. ఒకవేళ నాకు అనిపిస్తుంది ఈ తెగుళ్ళకు ఆరంభమేమో చెప్పలేం. ప్రకటన గ్రంథంలో ఉన్న తెగుళ్ళు ఇప్పుడే గనక భూమి మీదకి దేవుడు గనక పంపితే దీనికే అల్లాడిపోతున్నామే. అబ్బో, వాటిని తట్టుకోవటం మన వంత అవుతుందా? దేవుడు ఎంతో చక్కని ఏర్పాటును చేశాడు. ఆ తెగుళ్ళలో సంఘం ఉండకుండా ఆయన చెంతకు వెళ్ళిపోతుంది. ఎంత ధన్యులం మనం. పిల్లారా, ఈ దినం ప్రపంచమంతా కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మనం కూడా దేవుని పనిలో కార్మికులమే కదా, మనం కూడా దేవుని పనిలో కర్షకులమే. మనం కూడా పని చేస్తున్నాం. పని లేకుండా ఎవరైనా ఉన్నారా? ఆత్మీయ జీవితంలో దేవుడు ప్రతి వానికి పని నియమించాడు ప్రియులారా. కొంతమంది పుచ్చుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, పూడ్చి పెడుతున్నారు. నువ్వే జాబితాలో ఉన్నావు. ఒకనికి 5 దేనారాలు, ఒకనికి 2 దేనారాలు, ఒకనికి 1 దేనారు. 5, 10 అయ్యాయి, 2, 4 అయ్యాయి, లేక 3, 6 అయ్యాయి. 1 ఏం చేశాడు? దేవా, నువ్వు ఏంటి 1ని 10 చేయలేవా, 100 చేయలేవా? నీకు అసాధ్యమైనది ఏమైనా ఉందా దేవా? అందుకే జాగ్రత్తగా పూడ్చిపెట్టాను. దేవుడు అంటాడు, సో మరివైన చెడ్డదాసుడా, ఈనాడు దేవుడు నీతో నాతో
ఒకవేళ ఎవరైనా ఇంకా సోమరితనంగా ఆత్మీయ జీవితంలో భౌతికంగాను చాలా బిజీలేండి, కానీ దేవుని పనిలో ఏమైనా కొంచెమైనా పని చేస్తున్నావా? దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మత్తయి సువార్త 9:38 లేక 37 కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు, కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి. యోహాను సువార్త 4:35 ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చునని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయవాడును కూడా సంతోషించినట్లు కోయవాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడు ఒకడు కోయవాడు ఒకడు అన్న మాట విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని, ఇతరులు కష్టపడరి మీరు వారి కష్ట ఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. తలలో ఉంచుదా. ఆశ్చర్యకరుడవైన మా గొప్ప దేవ, మా ప్రాణనాథ, మాలో జీవం పోసి ఇంకను ఈ భూమి మీద సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచిన గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినాన్ని చూడలేక ఎందరో గతించిపోయారు. మా గొప్పతనం కాదు, మా మంచితనం కాదు, మా ఆస్తి కాదు, మా అంతస్తు కాదు, మా అందలం అంతకంటే కాదు, మా ఆరోగ్యం అంతకంటే కాదు, కేవలం మీ కృపను బట్టి మేము బ్రతుకున్నామందుకై మీకు స్తోత్రాలయ్యా. అనేక మంది బిడ్డలు తండ్రి టీవీ ముందు కూర్చుని ఉన్నారు, మీ మాటలు వినటానికి ఆశపడి ఉన్నారు. ఆకాశపు వాక్యండ్లు విప్పి మీరే తండ్రి మీ వాక్యపు వర్షాన్ని కురిపించి మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, మనము దేవుని జత పనివారమై ఉన్నాము. వి హ్యావ్ ఎ వర్క్ ఇన్ హిస్ వినియార్డ్. ఆయన వ్యవసాయకుడు, మన తండ్రి వ్యవసాయకుడు, మనం కూడా ఆ పొలములో ఉన్నాం. తిమోతికి రాస్తూ అపొస్తలైన పౌలు అంటాడు, మనం కూడా వ్యవసాయకుడులాగా పనిచేయాలి. మనం వ్యవసాయం చేస్తున్నాం, మనం కూడా పని చేస్తున్నాం. కోత విస్తారము కానీ పనివారు కొద్దిమందే ఉన్నారట. ఒక్కసారి చూడండి, ఎన్ని లక్షల మంది చనిపోతున్నారు, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది, నమ్మని వాళ్ళు ఎంతమంది. మన దేశాన్ని చూడండి, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కోత విస్తారంగా ఉంది ప్రియులారా, కోసేవారు లేరట. కారణం, నీవు నీ పనుల్లో బిజీగా ఉన్నావు, నేను నా పనుల్లో బిజీగా ఉన్నాను. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు. నీ డ్యూటీలో నువ్వు బిజీగా ఉన్నావు, నీ కుటుంబంతో నువ్వు బిజీగా ఉన్నావు కదా. ఏమైనా మనం కదిలిస్తే ఎన్ని లిస్టులు వస్తాయో మనకు. ప్రార్థనకి రండి అంటే, ప్రార్థనకు కూడుకొనండి అని అంటే మనకి ఎన్నో. పిల్లరా, దేవుని పనిలో మనం ఉన్నాం, దేవుని ఇంచి పనిలో జత పనివారిగా మనం ఉన్నాం. కొంతమంది పని బట్ట లేకుండా దేవుని పనిలో ఏమాత్రం పాలు పంపులు పొందకుండా తిరుగుతూ ఉంటున్నారు. దేవుడు నీకు తలాంతలు ఇచ్చాడు, దేవుడు నీకు ఎంతో కృపను నీ పట్ల చూయిస్తూ ఉంటున్నాడు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ప్రతిదినమే మాట మనం పలకాలి. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు అంటాడు. అమ్మ, అయ్యా, దేవుని బిడ్డ, దేవుడు నీకు అనుగ్రహించిన కృప నిష్ఫలమైపోతుంది. మంచి ఆరోగ్యం ఇచ్చాడు నీకు దేవుని పని కొరకు. కొంతకాలం అయిన తర్వాత ఆరోగ్యం ఉండదు, క్షీణించిపోతావు. దేవుడు నీకు మంచి ఆస్తిని ఇచ్చాడు,
దేవుని కొరకు దేవుడు అట్టి కృప నీకు ఇచ్చి ఉంటుండగా దేవుని పరిలో నీకు అనుగ్రహింపబడిన కృపను నిష్ఫలం చేయకు దాన్ని ఫలభరితంగా చేసుకో ఆ తర్వాత ఆస్తి అంతా దుగని కుమారులు కుమార్తెలు ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత నీ కూర్చుని అలానే అల్లాడుతూ ఉంటావు ఎవరు నీకు సహాయం చేయరు కానీ దేవుని పరిలో నీవు నిలబడి ఉంటే అదే ఆస్తిగా దేవుడు నీకు దయచేస్తాడు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడిన నేను కాను నాకు తోడయ్యున్న దేవుని కృపయే దేవుని కృపే ప్రయాసపడింది నేను కాదని పౌలు తగ్గించుకుంటున్న విధానం చూడండి ప్రియులారా నీకు దేవుడు ఏదైతే అనుగ్రహించాడో ఏ కృపైతే నీ పట్ల కనుపరుస్తూ ఉంటున్నాడో ఆ స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు మంచి తల్లిదండ్రులు ఉన్నారు మంచి కుటుంబం ఉంది మంచి ఆస్తి ఉంది మంచి ఉద్యోగం ఉంది అన్నీ మంచిగా ఉన్నాయి దేవుడు అనుగ్రహించిన కృప అది నేనేమై ఉన్నానో అది దేవుని కృప 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 కానీ ఆ కృపను నిష్ఫలం చేస్తున్నావేమో ఆలోచన చెయ్యి నీ స్వార్థానికి వాడుకుంటున్నావేమో నీ స్వంతానికి వాడుకుంటున్నావేమో నీ ఇష్టానికి వాడుకుంటున్నావేమో అపవాదికి వాడుతున్నావేమో లోకానికి వాడుతున్నావేమో కృప నిష్ఫలం కానీ ఎక్కు కృపను నిరర్థకం చేయకు దేవుడు నీకు అనుగ్రహించిన స్థితి ఏంటో ఆ స్థితిలో దేవుణ్ణి స్తుతించటం దేవుని పని చేయటం నేర్చుకుందాం ప్రిల్లారా కొన్ని మాటలు మనం చూద్దాం చూడండి కొంతమంది ఎంతో చక్కగా దేవుని పనిలో ప్రయాసపడుతూ ఉంటున్నారు చూడండి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం విశ్వాసముతో కూడిన మీ పని ప్రేమతో కూడిన ప్రయాస వీళ్ళ కష్టము వీళ్ళ ప్రయాస తెస్సలోనిక సంఘంలో ఉంటున్న విశ్వాసులు ప్రేమతో కూడిన ప్రయాసట ఎంత బాగుంటుందో కదా అది సంతోషంగా ఆనందంగా పనిచేస్తూ ఉంటే చాలాసార్లు ఆ పని పనిలాగా అనిపించదు మరొక మాట చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి మనుష్యులకందరికీ రక్షకుడు మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు అయిన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచినాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుతూ ఆయన ఎందు మనకు నిరీక్షణ ఉంది కాబట్టి మనం ప్రయాసపడుతున్నాం అంతేనా ఎవరి నెలాఖరికి మీకు జీతం ఇస్తామని అంతేనేగా మీరు పని చేస్తుంది అవునా కాదా ఆ నిరీక్షణ లేకపోతే పని చేస్తారా అసలు వెళ్తాము మనం డ్యూటీకి పోవాయా ఏమన్నా నాకు ఇచ్చావా పోయిన నెల జీతం వేయలేదు ఈ నెల జీతం ఏమన్నా ఇస్తావా ఈయనప్పుడు పని చేయం మన స్వభావమే అలాంటిది దేవుని పరిలో కూడా మనం నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రతి వానికి ఇవ్వవలసిన జీతం ఆయన దగ్గర ఉంది పనివాడు జీతమునకు పాత్రుడు జీతమట అది ఖచ్చితంగా దేవుడు రాయించి పెట్టిన మాటల్లో మనకు స్పష్టం ప్రియులారు కొంతమంది కొలొస్సెలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఎపఫ్రా ప్రార్థనలో ప్రయాసపడుతున్నాడు ప్రార్థనలలో పోరాడుతూ ఉంటున్నాడు అమ్మా దేవుని పలిలో ఏ పరిధిలో నువ్వు ప్రయాసపడుతున్నావు చక్కని పాటలు పాడే వరముందా చక్కగా వాక్యం చెప్పే వరముందా అనేకులను ఆదరించి మంచి ఆదరణకరమైన మాటలు పలికి వరాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడా అనేకుల కొరకు ప్రార్థన చేసే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడా ఏ పనిలో నీవు ప్రయాసపడుతున్నావు ఒకవేళ దేవుని సేవకులకు చక్కగా అన్నం వడ్డించి లేక చక్కగా పరిచర్య చేసి వరం దేవుడు నీకు ఇచ్చాడా దేవుని సేవకులకు నీ ఇంటిని ఇచ్చే అబ్బా గొప్ప ధన్యత ఏ పనిలో నీవు ప్రయాసపడుతున్నావు కొన్ని మాటలు చూద్దాం చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదట మీరు అనుకుంటున్నారేమో
ఏం ఉపయోగమండి? చర్చికి వెళ్ళటం వల్ల ఏమన్నా ఉపయోగమా అండి? దేవుని వాక్యం ఇదిగో ప్రతిరోజు ఇలా కూర్చొని వినటం వల్ల ఏమైనా ఉపయోగమా అండి అని నువ్వు అనుకుంటున్నావేమో. లేక ఇంతకాలం నా సంఘంలో కష్టపడ్డానండి, ఇంతకాలం వారి కొరకు కష్టపడ్డానండి, ఇదిగో వీరి కొరకు కన్నీటితో ప్రార్థన చేశానండి, వీరు అదిగో రక్షింపబడాలని సారిసారిగా వారి ఇంటికి వెళ్ళి ఎదుగో అయ్యా చర్చికి రండి అయ్యా అని, కొన్నిసార్లు నేనే నా జేబులో డబ్బులు పెట్టి వారిని ఫలాని మీటింగులకు తీసుకెళ్ళాను, ఫలాని దగ్గర తీసుకుని వెళ్ళాను. ప్రభువునందు మీ ప్రయాస. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17 ఒక మాట చూడండి. బాగుగా పాలన చేయు పెద్దలు విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడువారు. అవును ప్రియులారా, కొంతమంది వాక్యమందు ప్రయాసపడుతున్నారు. ఇదిగో ఈ టీవీ మాధ్యమం ద్వారా అనేక మంది దైవదాసులు వాక్యమందు ప్రయాసపడుతున్నారు. ఉపదేశమందు లేఖనాలు వివరించాలని రాత్రింబగళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రయాసపడుతూ ఉంటున్నారు. ఇదిగో కొంతమంది స్థానిక సంఘ పెద్దలు వారు విశేషంగా పాటు పడుతున్నారు. వీరందరూ దేవుని ఇంటిలో పనివారు ప్రియులారా, దేవుని పనిలో నిమగ్నమైన కార్మికులు. ఇదిగో అట్టి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలట. అవును, ఎందుకంటే వారు విశేషంగా ప్రయాసపడుతూ ఉంటున్నారు వాక్యమందు ఉపదేశమందు. చక్కగా వాక్యం చెప్పేవారిని ఆదరించండి, దరిచేర్చుకోండి, ఈ స్థానిక సంఘాలకు పిలుచుకొని అవకాశం ఇచ్చి వారి ద్వారా అమూల్యమైన సత్యాలు మీ సంఘానికి నేర్పించండి. కొంతమంది వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:28 ఒక మాట మనకు కనపడుతుంది చూడండి. తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడాలట. మన చేతులతోనే మనం కష్టపడాలట. అందుకే ఆదికాండ గ్రంథంలో దేవుడు ఏం చేశాడు, 6 రోజులు ఆయన పనిచేసి తర్వాత ఏం చేశాడు, ఆయన ముగించాడట. అందుకనే దేవుడిస్తున్న ఆజ్ఞ ఏంటో చూడండి. నిర్గమకాండం 20:9 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయాలి, 7వ దినాన దేవునికి. సో యూ హ్యావ్ టు కష్టపడాలి, అర్థం చేసుకోవద్దు. దేవుని పనిలో 6 దినాలు నీవు కష్టపడి పని చేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక అందులో ఆ మాటలు మనకు కనపడతాయి. అలాగే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:12 మీ చేతులతో పని చేయాలి అన్న మాట చూస్తూ ఉంటాం. సామెతలు 14:23 వారి కష్టము లాభమే కదా, మనం కూడా చాలా కొటేషన్స్ చూస్తుంటాం, కష్టే ఫలి అని. నువ్వు కష్టపడితే ఖచ్చితంగా లాభం వస్తుంది ప్రియులారా. సోవరు వాళ్ళు చూడండి బెడ్ల మీద ఎలా దొల్లాడుతూ ఉంటారు నిద్రలో, ఎలాగా కదా పని పాట లేకుండా. కొంతమంది మధ్య సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏంటో కాలక్షేపం, పని లేదు మరి. దే ఆర్ బిజీ ఇన్ అదర్ థింగ్స్. పని లేని వాడికి ఇట్స్ ఎ డెవిల్స్ వర్క్షాప్. వాడు పని చేస్తూ ఉంటాడు డెవిల్, వాడి పనే అది. ఎక్కడ ఎవరెవరు పని లేకుండా ఉన్నారో వారి వెంబట పడుతూ ఉంటాడు. కానీ కష్టపడితే అది ఖచ్చితంగా లాభమే. ప్రియులారా, కొన్నిసార్లు మనం కష్టపడుతూ ఉంటాం, ఈ కష్టాన్ని మనం అనుభవించాం, కష్టపడుతూ ఉంటాం. నెలాఖరు జీతం వస్తుంది, 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, ఆ ఇన్స్టాల్మెంట్ ఈ ఇన్స్టాల్మెంట్ ఆ ఇంట్రెస్ట్ ఈ ఇంట్రెస్ట్ పోయి 15,000 చేతికి వస్తుంది. అందుకని కీర్తనకారుడు 128:2 అంటాడు, నిశ్చయముగా కదా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు. యెహోవా వలన ఆశీర్వాదము పొందితే ఏ రీతిగా నీవు నీ కుటుంబము ఉంటుంది. ఆఖరిగా ఒక మాట చూసుకొని మనము ముగించుకుందాం చూడండి. దశలోని రాసిన పత్రిక 2:10 కనుక గమనించినట్లయితే ఎవరికైతే పని లేదో పని చేయట్లేదో వారికి అన్నం పెట్టట్లేదు అంటాడు. నో వర్క్ నో పే, అవునా? అలాగే నో వర్క్ నో మీల్స్ మీ ఇంట్లో కూడా సూత్రం పెట్టండి. పని లేకపోతే పని చేయకపోతే భోజనం లేదు. దేవుని పనిలో
అట్టి నియమాలని దశలోనిక సంఘం పాటించారు పిల్లలారా. దేవుని పని అంటే ఇష్టంగా మనము సాగాలి. ప్రసంగి తన గ్రంథంలో అంటాడు, ఒక రకంగా ఇది చూస్తే ఏంటో భూమి కింద మనిషి పడుతున్న పాటు అంతటి వలన వానికి కలుగుచున్న లాభమేమీ అంటాడు. నిజమే, కొన్నిసార్లు వ్యర్థంగా ఆ ప్రియులారా మనము కష్టపడుతూ ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 4:11 పౌలు అంటాడు, కొన్నిసార్లు ఈ చేసిన పని వ్యర్థమైపోతుందేనేమో అని చెప్పి ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నాడు. 4:11, నేను మీతో నిజమాడినందరూ మీ శత్రువునైతినా. 4:11 ప్రియులారా, మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. కొన్నిసార్లు నిజమే, మనం ఎంతో కష్టపడి ఏదో ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉంటాం, కానీ ఆ కొన్నిసార్లు భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళో ఉన్నారో లేదో. కొన్నిసార్లు కుటుంబంలో కూడా బిడ్డలు ఎంతో చక్కగా పెంచుతాం, కానీ ఇంత పని ఇంత కష్టపడిన తర్వాత వారు దేవునిలో లేకపోతే నీ భార్య నీ భర్త వారి కొరకు నీవెంతో ప్రార్థన చేసి అదిగో వారిని కష్టపడి దేవుని సన్నిధికి తీసుకుని వచ్చిన తర్వాత వారు దేవునిలో లేకపోతే కొన్నిసార్లు వ్యర్థమైపోతున్నామో మన పని అన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి. యెషయా గ్రంథంలో కూడా ఆ మాట కనపడుతుంది, 49:4, వ్యర్థముగా కష్టపడ్డానేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 కూడా వాళ్ళంటే, నేను వ్యర్థంగా పరిగెత్తలేదు, నా పని అంతటిలో కూడా దెర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ ఇన్ వెయిన్. మార్త అనేకమైన పనులు పెట్టుకుంది, ఉపయోగం లేని పనులు, మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది ఆయన పాదాల దగ్గర కూర్చోటం. ఇదిగో మీరందరూ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నారు దేవుని సన్నిధిలో కూర్చొని. లోకంలో చాలామంది ఏవేవో పెట్టుకొని ఏవేవో చేస్తూ ఉంటున్నారు. అమ్మాయ, దేవుని పని కలిగి మనం ఉండాలి. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఆదాముతో దేవుడు అంటాడు, ఏమంటాడు, ఇదిగో ప్రయాసతో నీవు దినాలు గడుపుతావు అంటాడు. నీవు బ్రతుకు దినములన్నీ ప్రయాసపడతావు, చెమట కారుస్తావు. దేవుడు పెట్టిన శాపం ప్రియులారా అది మానవాళికి. దేవునికి అవిధేయుడవైతే కొన్నిసార్లు దేవుడు ఈ రూపంలో నీ కుటుంబం మీదకి కష్టాలు తీసుకుని వస్తాడు, ఇబ్బందులు తీసుకుని వస్తాడు. ఈనాడు బాగానే ఉంది, కానీ ప్రతిదినం ఇలానే ఉండదు. ఈనాడు సరిపోయినంత నీకుంది కాబట్టి నీకేమీ కనపట్టలేదు, ఏమీ అనిపించట్లేదు. కానీ దేవుని కొరకు ఆ కృపను ఉపయోగించకపోతే, ఆ కృపను నిరర్థకం చేస్తే, ప్రియులారా కృప నిష్ఫలం చేస్తే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. దేవుడు నీకు అనేకమైన కృపావరాలు అనుగ్రహించాడు. కొన్నిటినైనా దేవుని కొరకు వాడు, కొన్నిటినైనా వాటిని సాధన చెయ్యి. పూడ్చిపెట్టకు. దేవుడు నీకు అనుగ్రహించిన ఈ ఆయుష్, దేవుడు నీకు అనుగ్రహించిన ఈ అందలం, దేవుడు నీకు అనుగ్రహించిన ఈ ఆస్తి, అన్నిటికీ మించి దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటున్నా ఆ దేవునిలో ఇచ్చే ఆధిక్యత. ఇలా దేవుని కొరకు పనిచేయాలన్న ఉద్దేశంతోనే కోత విస్తారంగా ఉంది ప్రియులారా. అనేక మంది నశించిపోతూ ఉంటున్నారు, నశించు ఆత్మలు ఎన్నో. ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు దేవుని కొరకు మనం పనిచేస్తాం? ఈనాడైనా ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. దేవుని కొరకు ఒక్క ఆత్మనైనా మనము సంపాదించకపోతే, ఒక్క బిడ్డనైనా కనకపోతే పరలోకంలో నీ పరిస్థితి బహు దౌర్భాగ్యంగా ఉంటుంది. కందాం ప్రియులారా, కోద్దాం. దేవుని పనిలో కోత విస్తారంగా ఉంది. దేవుని పని క్రీస్తు కొరకైన కార్మికుడుగా సాగుదాం. దేవుని జత పని వారుగా ముందుకు వెళదాం. అచ్చు కృపను దేవుడు మనకందరికీ దయచేయునుగాక. తలలో ఉంచుదా. గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా.
నిజమే. క్రీస్తు కొరకు, క్రీస్తు కార్మికుడుగా తండ్రి, కార్మికులంగా ప్రభు ఆకర్షకులంగా మేము పనిచేయటట్టు తండ్రి ప్రభు మమ్మల్ని ప్రోత్సహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేక మంది అయా తండ్రి ప్రభు సోమరమైన చెడ్డదాసుడా అనిపించుకునే జాబితాలో కొన్నిసార్లు మేము కూడా ఎక్కుతూ ఉంటుండగా మమ్మల్ని క్షమించండి. ఒకప్పుడు అయ్యా తండ్రి ఓ ప్రభు మీ కొరకు పనిచేశామని తండ్రి ప్రభు ఇప్పుడైతే అచేతనంగా పడి ఉన్నామని తండ్రి ప్రభు అట్టి స్థితి మేము తెచ్చుకోకుండా మీరిచ్చిన ప్రతి తండ్రి ప్రభు కృపను నిష్ఫలం చేయకుండా నిరర్ధకం చేయకుండా మీ పనిలో సాగిపోవులాగున ఐదు తలాంతులు పది తండ్రి ప్రభు ఏ విధంగా చేశాడు అలా రెచ్చింపు అయ్యా ఘనతకు పాత్రులంగా ఇదిగో మీ పనిలో మేము ప్రయాసపడుతూ ఉంటుండగా ప్రభువునందు ఈ ప్రయాస వ్యర్థం కాదని తండ్రి మీరు మాకు తెలియచేసినందుకే స్తోత్రాలు. విశేషంగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడుతూ ఉంటున్న ఈ పరిచర్యలో తండ్రి ప్రభువ ఉంటున్న అనేక మంది ప్రియులను మీరు ఆశీర్వదించండి. మీరే కృప చేయించమని చేరిన ప్రతి బిడ్డను మండిన మీ ఆశీర్వాదాలతో నింపి భద్రపరచమని ఈ పరిచర్యను కూడా మీరు దీవించమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.